ఇన్ని ఎత్తుపల్లాలు చూశారు కదా. ఈ సినిమా స్టార్ట్ చేస్తున్నప్పుడు మళ్ళీ లేస్తాను అని ఒక నమ్మకం, అంతే 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 లేస్తాను మళ్ళీ వస్తాను అని ఆ నమ్మకం ఉంటుంది కదండి. అదే ఎందుకంటే లాస్ట్ 3 ఇయర్స్లో ఏది నాకు వర్కౌట్ అవ్వాలి. టెంపర్ తర్వాత ఏ సినిమాలు ఆడలేదు, తీసిన మెహబూబా లాంటి సినిమాలు కూడా పోయినాయి. సో ఇట్స్ రియల్లీ నాకు డెడ్ లైన్ లాంటిది. అంటే యాక్చువల్గా పూరి కొంచెం అడ్వాన్స్డ్ సినిమాలే తీశారు, ఎందుకంటే ఏ హీరో అయితే ఏ యాటిట్యూడ్ అయితే చూపించారో ఇప్పుడు ఇవాళ అదే యాటిట్యూడ్ ఇవాళ యూత్ ఫిల్మ్స్లో నడుస్తుంది. అంటే మీరు ఎప్పుడో 10 ఏళ్ళ క్రితం చేశారు. సో ఇప్పుడు మీరు ఇంక అది జనాలకి దీన్ని దాటి ఇంకేమైనా కావాలి అని పూరి నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు? డెఫినెట్గా చేస్తుంటారు. ఇప్పుడు వాళ్ళు ఇంకేదో ఎక్స్పెక్ట్ చేస్తారు, లేదు పూగిరి కంటే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. అన్ని పూగిరిలు అవ్వవు కదా, ఒక్కొక్క స్టోరీ ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్క హీరో ఒక్కొక్క మార్కెట్ ఉంటుంది. సో అది ఒక బడిగా ఉంటుంది. ఇప్పుడు స్టోరీ ఒకటే బట్టేనా టేకింగ్ కూడా? స్టోరీయే నా అన్ని ఇప్పుడు అన్ని రీజనబుల్గా అన్నీ బాగానే ఉంటాయి. వాళ్ళు తక్కువ డేస్లో తీసినా మేకింగ్ వైజ్ ఏదైనా చుట్టేసినట్టు ఎప్పుడు ఉండదు అది. బట్ ఆ బడిని అయితే ఉంటుంది, ఇంకా ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు.